ఏపీ నేతలకు బీపీ తప్పదా? తెలంగాణ ఎన్నికలు ఏపీలో నేతలకు బీపీ పెంచుతోంది. పోలింగ్ సరళిని క్షణం క్షణం గమనిస్తూ రాజకీయ పార్టీలు పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. పోలింగ్ శాతం అధికమైతే అధికార పార్టీకి దెబ్బేనని, అదే తక్కువ స్థాయిలో నమోదైతే తిరిగి గులాబీ పార్టీ జెండా ఎగరవేస్తుందనే పాత అంచనాలను వేస్తున్నారు నేతలు. తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీపై అధికంగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు పోల్ విశ్లేషణపైనే దృష్టి పెట్టాయి. ఈ నెల 11 వరకు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ అయ్యే సీన్ లేకపోవడంతో ఎవరి అంచనాలతో వారు లెక్కలు కట్టేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ తిరిగి అధికారం చేజిక్కించుకుంటే ఏపీలో వైసీపీ జనసేనలో జోరు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అదే మహాకూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఒకే అభివృద్ధి అనే నినాదంతో తెలుగుదేశం దూసుకు వెళ్లే ఛాన్సులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు తమ రాష్ట్రంలో టీడీపీ చక్రం తిప్పుతుందని, తాము ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టక తప్పదని ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఓటమే టార్గెట్ గా భవిష్యత్తులో టీఆర్ఎస్ అడుగులు అటు తెలంగాణ ఇటు ఏపీలో ఖాయమన్నది తేలిపోతుంది. దీన్ని చాణక్య రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. పోలింగ్ పూర్తయిన వెంటనే తమ అభ్యర్థులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. పోలింగ్ సరళి, అభ్యర్థుల గెలుపు అవకాశాలపై విశ్లేషించారు. ప్రధానంగా కూకట్పల్లి, ఖమ్మం నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన తీరును, ఆయన అక్కడ స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 13 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. తెలంగాణలో కూటమి అధికారంలోకి వస్తే ఏపీలో వైసీపీ జనసేన కలిసే ఎన్నికలకు వెళతాయా అన్న మీమాంసకు డిసెంబర్ 11 టీ ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పనున్నాయి.